హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేనైతే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లాంటర్స్ని మనం ఓల్డ్ వేస్ట్ బాటిల్స్తో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అవునండి, ఇక్కడ నేను చేసిన ప్లాంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జీరో ఇన్వెస్ట్మెంట్తో చేశానండి. అది కూడా మన ఇంట్లో ఉన్న ఓల్డ్ బాటిల్స్తో. మరి ఇంకెందుకు లేదు, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా నేను ఇక్కడ పెయింట్ బాటిల్ తీసుకున్నానండి. ఇదేంటంటే వాల్ పెయింట్స్ ఉంటాయి కదా, ఏషియన్ పెయింట్స్ది, ఆ బాటిల్ తీసుకున్నాను. అండ్ అలాగే శాండ్ పేపర్ యూజ్ చేసి దీన్ని రఫ్ సర్ఫేస్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సర్ఫేస్ కాస్త సాఫ్ట్గా స్మూత్గా ఉందంటే పెయింట్ ఎక్కువ రోజులు నిలవదు. కనుక నేను ఈ సర్ఫేస్ని రఫ్గా చేసేసుకొని శాండ్ పేపర్ యూజ్ చేసి దాని మీద మనం పెయింట్ని అప్లై చేసుకోబోతున్నాము. సో ఈ విధంగా సర్ఫేస్ని కాస్త రఫ్గా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లాక్ కలర్ పెయింట్ తీసుకున్నాను. ఇవేంటంటే యాక్రిలిక్ కలర్స్ అండి. వీటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. సో ఈ బ్లాక్ కలర్ని మనం ఈ బాటిల్ మీద పెయింట్ చేసుకుందాం కంప్లీట్గా. ఇదేంటంటే ఫస్ట్ కోట్ వేసుకొని కాస్త డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ వేసుకున్నట్లయితే మనకి థిక్గా ఉంటుంది అండ్ అలాగే డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. లేదు, ఫస్ట్ కోట్తోనే సరిపోతుంది అనుకుంటే మీరు ఒక కోట్ వేసి వదిలేయచ్చు. సో ఇదే కాకుండా నేనైతే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పెయింట్ని అప్లై చేసుకుంటున్నాను, యాక్రిలిక్ కలర్ని. మీరు ఇలా కాకుండా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసినా పర్లేదు అనుకున్నట్లయితే దీన్ని కన్నా ముందు మనం జెస్సో అప్లై చేయొచ్చండి. జెస్సో అనేది ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టైప్లో ఉంటుంది. మనకి పెయింట్ వేసే కన్నా ముందు అది అప్లై చేసి అది డ్రై అయిపోయిన తర్వాత కలర్ని వేసుకుంటాము. దానివల్ల మనకి ఏంటంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఇది ఒక 2-3 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడే కొత్తగా చేసిన విధంగా కనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే నేను జెస్సో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. డ్యూరబిలిటీ అనే కాదండి, మనకి జెస్సో యూజ్ చేయడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్, చాలా క్లీన్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. సో నేనైతే ఇక్కడ 0 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, అందుకనే జెస్సో యూజ్ చేయట్లేదు. మీకు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయగలము అనుకుంటే జెస్సోని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను కంప్లీట్గా డ్రై అయిన తర్వాత బ్లాక్ కలర్ని ఇక్కడ ఇయర్బడ్స్ యూజ్ చేసి ప్యాటర్న్ని పెయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించే ప్యాటర్న్, చూపించే పెయింటింగ్ ఏంటంటే చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎలా అంటే చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి ఈ ప్యాటర్న్ని, కాకపోతే చాలా అందంగా కనిపిస్తుంది. ఇదేంటంటే మండల ఆర్ట్ ఇన్స్పైర్డ్ పెయింటింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే మనం టూల్స్ ఏవి యూజ్ చేయకుండా 0 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం కనుక ఇయర్బడ్స్ని యూజ్ చేసి ఈ పెయింట్ అనేది చేసుకున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక మాత్రం చాలా అందంగా కనిపిస్తుందండి. మనం ఇలా చిన్న సైజ్ ప్లాంటర్స్ అనే కాదు, పెద్ద పెద్ద ప్లాంటర్స్ మీద కూడా ఈ ప్యాటర్న్స్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా అనే కాదు, ఫుల్ సర్కిల్ అనే కాదు, మీరు సెమీ సర్కిల్ ప్యాటర్న్ కూడా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు వేరే షేప్ ఏదైనా డ్రా చేయాలనుకున్నా, పెయింట్ చేసుకోవాలనుకున్నా సరే ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి కలర్ యాక్రిలిక్ కలర్సే అండి. సో నేను మీకు చెప్పినట్టుగా వాటి లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. సో మరీ డాటెడ్ ప్యాటర్నే కాకుండా కొంచెం డిఫరెంట్గా యునిక్గా కనిపించడం కోసం నేను ఇక్కడ రౌండ్ బ్రష్ తీసుకొని ఈ విధంగా లైన్స్ లాగా, అంటే చిన్న చిన్న లైన్స్ లాగా పెడుతున్నాను. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ చేసుకోవాలండి. ఇదేంటంటే 2 వైపులా చేయాలి. అండ్ ఆ తర్వాత మిడిల్లో ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో నేను వేరే విధమైన ప్యాటర్న్ని ఇక్కడ పెయింట్ చేసుకోబోతున్నాను. సో ఈ ప్యాటర్న్ కూడా నేను ఇయర్బడ్స్ యూజ్ చేసి చేస్తున్నాను.
సో వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా ప్యాటర్న్ని చేసుకోబోతున్నాం. ప్యాటర్న్ మొత్తం పెయింట్ చేసుకొని అది డ్రై అయిపోయిన తర్వాత పైన టాప్ పార్ట్ ఉంది కదండి, నేను అక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది, చాలా మంచి అట్రాక్టివ్ లుక్ వస్తుంది అనుకుంటుండగా ఎల్లో అయితే మంచిగా బ్లాక్కి కాంప్లిమెంట్ చేస్తుంది అండ్ చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనిపించింది. అందుకనే నేను ఇక్కడ లెమన్ ఎల్లో షేడ్ తీసుకొని పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ప్లాస్టిక్ కంటైనర్స్కి క్యాప్స్ వస్తాయి కదండి, ఆ క్యాప్స్ని కూడా నేను వేస్ట్ చేయను, వాటిని ఈ ప్లాంటర్స్ కింద ప్లేస్ చేసుకుంటాను. ఎందుకంటే మనము ప్లాంటర్స్ ఒక్కోసారి ఇండోర్ ప్లాంటర్స్ అంటే మనము ఇంట్లో పెట్టుకుంటాం కదా, అంటే మన కబోర్డ్స్లో షెల్ఫ్స్లో పెట్టినప్పుడు ఆ వాటర్ వల్ల కింద మొత్తం పాడవకుండా ఉండాలి అంటే మాత్రం మనం ఒక డ్రైన్ కంటైనర్ లాగా పెట్టుకుంటాం, అంటే డ్రైన్ ప్లేట్ లాగా పెట్టుకుంటాము. దానికి సపరేట్గా వేరేది తీసుకొచ్చి పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం కాకుండా దీని క్యాప్ ఏదైతే ఉందో అదే పెట్టుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ కంటైనర్ తీసుకున్నానండి, ఇది కూడా సేమ్ అదే విధంగా బ్లాక్ కలర్ పెయింట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే నేను వేరే విధమైన ప్యాటర్న్ యూస్ చేస్తున్నాను, దీని మీద మొత్తం నేను ఎల్లో కలర్ మాత్రమే యూస్ చేసి డిజైన్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేద్దాం అనుకున్నాను. అలా చేసినట్లయితే ఏంటంటే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనిపించింది. ఫస్ట్ షో అయిపోయాక ఇప్పుడు సెకండ్ లైన్ కూడా నేను పెయింట్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా ఎల్లో కలర్ యూస్ చేసి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రౌండ్ బ్రష్ తీసుకున్నానండి 0 సైజ్ది, అండ్ ఇలా డాటెడ్ ప్యాటర్న్లో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇయర్బడ్తో కూడా డాట్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే చాలా పెద్దగా వస్తాయి. అదే బ్రష్తో ఏంటంటే మనకి కాస్త చిన్న సైజులో వస్తాయి. అండ్ ఇక్కడ నేను కింద మరొక ప్యాటర్న్ని డిజైన్ చేసుకుంటున్నాను. ఈ ప్యాటర్న్ని కూడా ఇక్కడ నేను సెకండ్ రో గీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మిడిల్లో డాట్స్ పెట్టుకుంటున్నానండి. ఇందాక ఇయర్బడ్స్తో డాట్స్ పెట్టాను కదా ఫస్ట్ ప్లాంటర్కి, ఇది రెండో మెథడ్. ఇదేంటంటే నేను బ్రష్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా డాట్స్ పెడుతున్నాను. ఇది కూడా చాలా మంచి ఐడియానే అండి, దీనివల్ల ఏంటంటే మనకి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఒకటే సైజులో వస్తాయి. అండ్ ఆ తర్వాత టాప్ ఏదైతే ఉందో దాన్ని నేను పింక్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. దీన్ని ఎల్లోతోనే ఫస్ట్ ఫిల్ చేద్దాం అనుకున్నా, కానీ టూ మచ్ ఆఫ్ ఎల్లో అయిపోతుంది అనిపించింది. అండ్ ఎల్లో బ్లాక్కి కాంప్లిమెంట్ చేసే కలర్స్ గురించి ఆలోచిస్తే నాకు పింక్ ఐడియా వచ్చింది. సో పింక్ ఆర్ రెడ్ కూడా బాగుంటుంది అనిపించింది, కానీ రెడ్తో కన్నా పింక్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది అనిపించింది నాకు. సో మొత్తం కంప్లీట్ అయ్యాక వార్నిష్ చేసుకోవాలండి. వార్నిష్ చేసుకున్నట్లయితే చాలా మంచి గ్లాజీ అండ్ షైనీ లుక్ అనేది వస్తుంది. వార్నిష్ వల్ల ఫినిషింగ్ చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే పెయింట్స్ యొక్క డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఈ 2 ప్లాంటర్ పెయింటింగ్ ఐడియాస్ నచ్చాయా? నచ్చితే కనుక వెంటనే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ గురించి వెంటనే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మేము మా లక్ష్మీస్ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.